మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేట ఇందిరా కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో కలిపి ప్రారంభించారు మన రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజల పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా 45000 పాఠశాలల్లో మొదటి దశలో 15715 పాఠశాలలను నాడు నేడు కింద అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఒక ఏలూరు నియోజకవర్గంలో 25 పాఠశాలలను 4.24 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటే ఉపాధ్యాయులు ఉండేవారు కాని మౌలిక వస్తులకు లోటుపాట్లు ఉండేవని నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వస్తుల పెరుగుదలతో పాటు జాయినింగ్స్ కూడా బాగా పెరిగాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఈఓసిబి రేణుక తదితరులు పాల్గొన్నారు అలాగే కొద్ది సమయంలోనే మన ముఖ్య అతిథులు కూడా వచ్చేస్తున్నారు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ రేవు ముత్యాలరాజు గారు ఐఎస్ గారు వచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కేవలం మన శనివారపేట ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మాత్రమే కాదు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగ కొద్ది రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరగబోయేటువంటి ఒక పండుగ ఇది ఎందుకంటే మనం గతంలో చాలా ప్రభుత్వాలను చూసాం మనం విద్యారంగం అంటే ఏదో అరకొరగా నిధులు కేటాయించటం ముఖ్యంగా పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ పట్ల అత్యంత నిర్లక్ష్యం ఆ స్కూల్స్ పట్ల నిర్లక్ష్యం మాత్రమే కాదు ఆ స్కూల్స్లో చదువుతున్నటువంటి పేద పిల్లల పేద కుటుంబాల పిల్లలకు సంబంధించి వారి పిల్లల పట్ల కూడా ఎంతగా నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణి గత ప్రభుత్వాల్లో ఉండేదో మనం అందరం చూసాం కొంతవరకు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కొంతవరకు స్కూల్స్ అభివృద్ధి చెందిన కొంతవరకు ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు పొందగలిగిన ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడం ద్వారా ఎంతమంది పేద విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారో మనం అందరం కూడా చూసాం ఆ తర్వాత క్రమంలో మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి మనందరి ప్రీతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పేద ప్రజల సంక్షేమం అంటే కేవలం ఏదో అరకొరగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం కాదు
లేకపోతే ఏదో కొద్దిగా నాలుగు రోడ్లు నాలుగు సిమెంట్ డ్రైన్లు కట్టడం అభివృద్ధి కాదు. ఆ పేద ప్రజల గుండెల్లో వారి మహల్లో చిరునవ్వు చూడటమే అసలైనటువంటి అభివృద్ధి. దానికి ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు పొందటం ద్వారానే అది సాధ్యమని ఆలోచన చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనిక వర్గాల ప్రజల పిల్లలందరూ కూడా ఏ విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదువుకుని మంచి భవిష్యత్తు పొందుతూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతూ మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఏ విధంగా సంతోషంగా జీవించగలుగుతా ఉన్నారు. అదే విధంగా పేద ప్రజల పిల్లలు కూడా మంచి ఐఏఎస్ అధికారులుగా తయారవ్వాలి, ఐపీఎస్ అధికారులుగా తయారవ్వాలి, మంచి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను కూడా అయ్యేటువంటి హక్కు పేద ప్రజల పిల్లలకు కూడా ఉందని చేసినటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచనతోనే ఏదైతే ధనిక వర్గాల ప్రజలందరూ కూడా కార్పొరేట్ స్కూళ్లలో చదువుకుంటా ఉన్నారో అటువంటి అవకాశాన్ని పేద ప్రజల పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా వాటిని తయారు చేసి పేద ప్రజల పిల్లలకు కూడా స్కూలుకు వెళ్ళాలి, వెళ్ళి చదువుకోవాలి. ధనిక వర్గాల ప్రజల పిల్లలలాగా మా పిల్లలకు మేము కూడా మంచి భవిష్యత్తును పొందాలి అన్న ఆలోచన ఆసక్తి వారికి కూడా కలగాలన్న విధంగా ఏ విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లోనూ కూడా ప్రభుత్వ పాఠశాలలను కూడా ఏ విధంగా తీర్చిదిద్దుతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేవలం ధనిక వర్గాల ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు, ఈనాడు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు, ఈరోజు పేద దళిత బీసీ వర్గాల వారికి సంబంధించి ఎక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లను కూడా మనం అభివృద్ధి చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అనటానికి నిదర్శనం ఈరోజు శనివారపేట ప్రాంతంలో ఒక పక్కన ఉన్నటువంటి దళితవాడలో ఉన్నటువంటి ఈ స్కూలును అభివృద్ధి చేయటమే అన్న